మీకే ఇప్పుడు రాజ్యం సుమా ఇది మగాని తెలుసు కదా మీకు టైం కావాలని చూస్తారు 30 తారీఖు మనుషులు మాత్రమే అదే ఉత్తరం వీడికి నిమిత్తులకు సగ్రేట్ మాకైనా
మిత్రులకు నా యొక్క నమస్కారములు. మిత్రులారా, బలమైన ప్రత్యర్థులు ఒక సైడు, బలహీన వర్గాల మన ఆడబిడ్డ డాక్టర్ శ్రావణి గారు ఒక సైడు. జగిత్యాల్లో ఒక యుద్ధమే మొదలైంది మిత్రులారా. మీ అందరినీ చూసి మనందరి ఆశీస్సులతోటి మీ అందరి ఆశీర్వాదం ఉన్నదని మీ అందరినీ నమ్ముకొని మన ఆడబిడ్డ జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీకి నిల్చున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వము ప్రజల మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజలే మ్యాండేటరీ ప్రజాస్వామ్య దేశంలో. టీఆర్ఎస్ ప్రభుత్వంది ఫ్యామిలీ ముందుంటుంది, బీజేపీది పీపుల్ ఫస్ట్ అంటది. భారతీయ జనతా పార్టీ ప్రజల ప్రభుత్వం, బలహీన వర్గాల ప్రభుత్వం, జై జై మాతా, దళితుల ప్రభుత్వం, గిరిజనుల ప్రభుత్వం, ఆదివాసుల ప్రభుత్వం. ఈ ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే బ్రాహ్మణులు బనియా పార్టీ ఉండే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే బలహీన వర్గాల పార్టీ, బీసీ పార్టీ. నేను అంటున్నా ఏంటంటే, బీసీ పార్టీ అంటే బీసీలు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారని అర్థం. మిత్రులారా, మన ఆడపడుచును జగిత్యాల్లో అత్యధిక భారీ మెజారిటీ, ఎదుటి వాళ్ళు ఆశ్చర్యమే వ్యక్తం చేయాలి. మిత్రులారా, టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకి దళిత బంద్ అని, బీసీలకి బీసీ బంద్ అని అమాయక ప్రజలను మోసం చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాదు, డబుల్ బెడ్రూమ్ పేరు మీద మన టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ పేరు మీద కాలయాపన చేస్తున్నారు. మరి అంతేకాదు, గృహలక్ష్మి అని మళ్ళీ కొత్తగా చేసిండ్రు. గృహలక్ష్మి దేవుడు ఎరుగు. సర్కార్ కొత్త రేషన్ కార్డులే ఇస్తలేరు. రేషన్ కార్డులు లేదు, రేషన్ బియ్యమే దొరుకుతలేవండి. కొత్త రేషన్ కార్డు లేని రోజులు వచ్చినాయి మనకి. మనం ఏమని తెచ్చుకున్నాం కొట్లాడుకొని? సామాజిక తెలంగాణ, బలహీన వర్గాల తెలంగాణ అందరి కావాలని కోరుకున్నాం కదా, ఎక్కడా లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పేరు చెప్పుకొని, అభివృద్ధి పేరు చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర సంపదను టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంటున్నారు. మిత్రులారా, ఒక్కప్పుడు జాగీర్దార్ వ్యవస్థ ఒక్కప్పుడు రద్దయిండే, మళ్ళీ తిరిగి జాగీర్దార్ వ్యవస్థ ఫామ్ హౌజుల రూపంలో మళ్ళీ రూపాంతరం చెందాయి. ఒక్కటే ఒక్క వర్గం అవమానకరంగా, ఒక్క వర్గం ఎప్పుడైతే దిగిపోయిందో అధికారాన్ని కోల్పోయింది, ఒకే వర్గం మళ్ళీ కాలచక్రంలో ఉద్యమం అనే ఉయ్యాలలో ఊరేగి మళ్ళీ తన పెత్తందారితనాన్ని సంపాదించుకుంది. అదే పెత్తందారితనాన్ని ప్రజల మీద డబుల్ రెండంతల వ్యత్యాసంతో వాళ్ళను రుద్దుతున్నది మన పైన. అందుకే ప్రజలు తిరగబడండి, కేసీఆర్ ప్రభుత్వం మీద తిరగబడండి, ఓట్లు వేయకుండా ఓడగొట్టండి, కేసీఆర్ను గద్దె దించండి, ప్రభుత్వాన్ని కూలగొట్టండి. అప్పుడు మాత్రమే మనందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది. ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో దళితులకి, బీసీలకి, గిరిజనులకి, అగ్రవర్ణాలు ఉన్న పేదలకి, అగ్రకులాలు ఉన్న పేదలకి న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడాలి. అందుకే మిత్రులారా, ఎక్కువ టైం లేదు. ఇప్పుడు మేడం గారు రాయికల్ మీటింగ్కి వెళ్తున్నారు, మన అన్న రాజేంద్ర అన్న వస్తున్నారు, ఇటల రాజేంద్ర అన్న అక్కడికి వెళ్ళేది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మన అందరినీ నమ్ముకొని, మీ అందరినీ నమ్ముకొని మాత్రమే కొట్లాడుతున్నది. మన అందరం వెనుక ఉండి గెలిపిద్దామా, గెలిపిద్దామా, గెలిపిద్దాం అన్న వాళ్ళందరూ చేతిలో ఒకటి, భరత్ మాతాకి, భరత్ మాతాకి, డాక్టర్ శ్రావణక్క గారి నాయకత్వం, డాక్టర్ శ్రావణక్క గారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఇక్కడ దరూర్ గ్రామంలో బీజేపీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు కాదు, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి అన్న సోదరుడు సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపీపీ గారైనటువంటి
మాదిరి అశోక్ అన్న గారికి, సీనన్న గారికి, అదేవిధంగా మా రూరల్ మండల అధ్యక్షుడు నల్వారి తిరుపతి అన్న గారికి, అర్బన్ మండల ఇన్ఛార్జి గారు జును రాజేందర్ అన్న గారికి, రమేష్ గారికి, గణేష్ గారికి, మా మహిళా సోదరి మండలి మల్లేశ్వరి గారు, మమత గారు ఉన్నారు. మా వేదిక ముందు మా కార్యకర్త సోదర సోదరి మండలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా దరూర్ గ్రామానికి నేను వస్తున్నాను తెలియగానే విచ్చేసినటువంటి మహిళా సోదరి మనులు, తల్లులు, యువకులు, తండ్రులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మన దగ్గర పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలు లేకపోవచ్చు, మన దగ్గర పెద్ద పెద్ద సైన్యాలు లేకపోవచ్చు, కానీ ఉన్నది రామదండు, రామ సైన్యం. రామ సైన్యం ఎప్పటికైనా గెలవాల్సిందే. రావణుడు యుద్ధం చేసినప్పుడు కోటాది కోట్ల రావణ సైన్యం ఉండేదంట, కానీ రావుడికి అప్పుడున్న సైన్యం వానర సైన్యం, హనుమాన్ సైన్యం. ఆ హనుమాన్ సైన్యాన్ని, రామ సైన్యాన్ని నమ్ముకుని రాముడు ధీమాగా యుద్ధానికి వెళ్ళాడు. రావణుడితో రాక్షసులు, కరుడుగట్టిన రాక్షసులు అందరూ ఉన్నారు. అయినా సరే రావణుడు వెనకల రావణ సైన్యం ఉంది, రావణ సైన్యంతో పోరాడడానికి మన వానర సైన్యం ఉంది. ఒక్కొక్క వానరుడు ఒక్కొక్క 1000 కాదు 100,000 మంది రాక్షసులతో సమానమై చీల్చి చెండాడేసిండు. మరి అదేవిధంగా నేను రామ సైన్యాన్ని నమ్ముకున్నాను, నా ముందున్నది రావణ సైన్యం. మరి ఏది గెలుస్తుంది? ధర్మమేగా గెలిచేది, న్యాయమేగా గెలిచేది, కౌరవ సైన్యమా పాండవ సైన్యమా గెలిచేది? పాండవ సైన్యమేగా గెలిచేది అనుకొని ఉండొచ్చు. ఏ 5 ఉన్నారు పాండవులు ఏం చేస్తారులే అని కురుక్షేత్రంలో, కానీ ఏం జరిగింది? కానీ ఏం జరిగింది? ధర్మం గెలిచింది, పాండవ సైన్యం గెలిచింది కురుక్షేత్ర యుద్ధంలో. ఇప్పుడు కూడా జరుగుతుంది మరో కురుక్షేత్ర యుద్ధం జగిత్యాల్లో. తప్పకుండా గెలిచేది ధర్మం, న్యాయం. మనం ధర్మం కోసం కొట్లాడుతున్నాం. మరో కురుక్షేత్ర యుద్ధం జగిత్యాల్లో. తప్పకుండా గెలిచేది ధర్మం, న్యాయం. మనం ధర్మం కోసం కొట్లాడుతున్నాం, న్యాయం కోసం కొట్లాడుతున్నాం. గత పాలకుల అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు నిలదీస్తూ కొట్లాడుతున్నాం. ఎక్కడికక్కడ బెదిరింపు రాజకీయాలు వచ్చినా కూడా నెరవక బెదరక ఎక్కడికక్కడ కూడా కొట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకు తెలుసా? మీరందరూ మాతో ఉన్నారనే ధైర్యం, ఉంటారనే ధైర్యం. మీరందరూ మీ ఆడబిడ్డ భోగశ్రావానికి ఈరోజు మద్దతుగా వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను, కానీ రుణం తీర్చుకునే ఒక్క అవకాశం ఇవ్వండి. మన 30 ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి. అన్ని పార్టీలు వచ్చి ఏవేవో చెప్పిపోతున్నాయి. ఎక్కడికక్కడ కూడా భోగశ్రావణి వెళ్తుంది, అన్ని నిజాలు చెప్పి మాట్లాడుతుంది, కొట్లాడుతుంది అని భయపడి, బీజేపీ గెలుస్తుందని భయపడి, వాళ్ళకి తెలుసు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందని, ఇంకా బీజేపీ గెలుస్తుందని భయపడి ఎక్కడికక్కడ కూడా బెదిరింపుల్ని నమ్ముకున్నారు, బెదిరింపులు చేస్తున్నారు. కానీ వాటికి మేము లొంగుతామా? లొంగము. రాముడు ఎప్పుడు రావణుడి బెదిరింపులకు లొంగలేదు. లొంగుతాడా రాముడు? ఇక మనం కూడా గదే సైన్యాన్ని నమ్ముకున్నాం, గదే ధర్మాన్ని నమ్ముకున్నాం. బెదిరేది లేదు. బెదిరించి ఓట్లు అడిగితే కలబడి కొట్లాడతాం, అది ఖచ్చితం. మన ఓట్లు మనకు కావాలి, మన సీట్లు మనకు కావాలి, అవునా? ఎన్నో చెప్పిండ్రు, ఉచిత హామీలు ఎన్నో ఇచ్చిండ్రు, చేసిండ్రా? 40 కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిండ్రు. ఏం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేసింది? ఆర్ఎన్బి మినిస్టర్ ఉన్నారు, ఎమ్మెల్యేగా చేసిండ్రు, ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తుండ్రు. పట్టణానికి కానీ, జగిత్యాల నియోజకవర్గానికి కానీ చీమంత తప్ప మిగతా ఒరగబెట్టింది ఏమైనా ఉందా? పక్కకు ముందుకు పోతే తిమ్మాపూర్, నల్లగుట్ట ఉంది. నల్లగుట్టను కరిగించుడు తప్ప చేసింది ఏమన్నా ఉందా? క్రషర్ స్కామ్లు చేసుడు తప్ప చేసింది ఏమన్నా ఉందా? ఎక్కడన్నా ఏమన్నా కనబడుతుందా? ఏమన్నా అంటే జేఎన్టీ యూనివర్సిటీ అని చెప్తున్నారు, న్యాక్ సెంటర్ అని చెప్తున్నారు. జేఎన్టీ యూనివర్సిటీ తీసుకుపోయి ఎడబడేసిండ్రు, ఆ సొంత భూముల పక్కన కట్టుకున్నారు, సొంత భూముల పక్కన కట్టిండ్రు. పాపం పిల్లలు గంత లోపలికి పోవాలంటే కష్టమవుతుంది. గంత లోపలికి కట్టుకుంటారు ఎవరైనా గంత పెద్ద యూనివర్సిటీని తీసుకుపోయి? చెప్తేనే తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలియదు. అప్పుడెప్పుడో ఉన్న జమానాకి తెలుస్తుంది తప్ప ఇప్పుడిప్పుడు వచ్చిన పిల్లగాళ్ళకైతే గదెక్కడుంది అంటారు. అంటే వాళ్ళ సొంత భూములకు జాగలు విరగాలని యూనివర్సిటీని, మంచి యూనివర్సిటీని తీసుకుపోయి గడ పడేసిండ్రు. ఇది ఎంత అన్యాయం! నేను ఒకసారి అటు సైడ్ పోతుంటే అయితే ఆడపిల్లగాళ్ళు గడ నీ రోడ్డు మీద నిల్చొని ఉన్నారు. రాత్రిపూట బస్సులు ఏవి దొరికాయి, మాడ ఆటోలు కూడా దొరికాయి. గంత లోపలికుంటుంది అది, ఎవరి కోసం కట్టినట్టు, ఎందుకోసం కట్టినట్టు. ఇక న్యాక్ సెంటర్ అని చెప్తారు, గనుకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇలా లోపల కట్టిండ్రు.
పిల్లగాళ్ళకి పోవాలంటే ఆటోలు కూడా దొరకాయి, ఆటో ఛార్జీలు ఇంత ఇంత అవుతాయి. ఎట్లా పోతారు వాళ్ళు? ఒక్కసారి వాళ్ళని పోయిరమ్మా నా లోపలికి. ఎవరి కోసం కట్టినట్టు, ఎవరి లాభాల కోసం, స్వలాభాల కోసం, స్వార్థాల కోసం కట్టినట్టు ఒక్కసారి ఆలోచన చేయాలి జనాలు. ఇప్పుడున్న నాయకులు వాళ్ళ అభివృద్ధి అభివృద్ధి వేల కోట్లు తెచ్చినామని ఇంకో నాయకుడు చెప్తాడు టీఆర్ఎస్ నుంచి, 1000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసిన అంటాడు. ఎడగనబడుతుంది చెప్పండి ఒకసారి, దరూర్కి ఎంత ఇచ్చిండు చెప్పాలి కదా. దరూర్కి రాష్ట్రం నుంచి నువ్వు ఎంత చేసినావు లెక్క తీసుకొచ్చి చూపి, వచ్చినప్పుడు లెక్క తీసుకొచ్చి చూపి. నువ్వు 1000 కోట్లు అని చెప్పుడు కాదు, దరూరు గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది నువ్వు దరూరు గ్రామంలో అడిగిపెట్టినప్పుడు నీకు అంత దమ్ము ఉంటే ఆ లెక్క చూపి. గప్పుడు నమ్ముతారు జనాలు, సరే రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది అని. అవునా? ఇలా సొంత రాజకీయాల కోసం ఉచిత హామీలు ఇచ్చుడు, జనాలని నమ్మించుడు, నమ్మే రోజులు పోయినాయి. అవునా? నమ్మచ్చినట్టుందా? కేంద్రం నుంచి భాజప అక్క ఇటు కాంగ్రెస్ వచ్చి ఉచిత హామీలు అన్నీ చెప్తుంది. ఇంకా ఉచితాల హామీలకు మనం అలవాటు పడిపోయినాం అనుకోండి, ఇంకా డబ్బులు ఎక్కడి నుంచో రావు. మళ్ళీ మన మీదనే ఇస్తారు, ఇంటి పన్నులు వేయించుడు, నల్ల బిల్లులు వేయించుడు, కరెంటు బిల్లులు వేయించుడు, పప్పులు ఉప్పులు వేయించుడు, అవన్నీ వేయించి మన దగ్గర నుంచే గుంజి 100 రూపాయలు 1 రూపాయి చేతిలో పెడతారు, తీసుకో ఫ్రీగా ఇస్తున్న రూపాయి అని. 100 రూపాయలు గుంజింది నువ్వు మర్చిపోతావా? మరి ఆ గుంజుడు మనకు అవసరమా? మన రూపాయి మనమే వాడుకుందాం. 100 వాళ్ళకి ఇచ్చుడు లేదు, వాళ్ళ దగ్గర నుంచి అడుక్కునుడు లేదు రూపాయి. అవునా? ఒక కాంగ్రెస్ చెప్పే ఉచితాలు గవే, కాంగ్రెస్ చెప్పే ఉచితాలు గవే. ఇక టీఆర్ఎస్ మీరు చూసిండు 10 సంవత్సరాలు ఏమొరిగింది అంతగానం? ఏమొరిగింది? కనీసం ఆడబిడ్డలు కూడా అల్లుండి రాజకీయాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నేను నిల్చున్నానా? కనీసం రాజకీయాలు చేసే పరిస్థితి కూడా లేదు. అలా పక్కకు నిల్చునే పరిస్థితి కూడా లేదు. ఆడబిడ్డలు కాదు, ఎవరైనా కూడా అలా తొక్కేసుడే. దానికి నేనే సాక్ష్యం, నేనే నిదర్శనం. రాజకీయ నాయకులను అలా బతకనియలే, మామూలు జలాలను ఏం బతకనిస్తారా? ఇంకా మేం పాలిస్తామని ముందుకొస్తున్నారు. ఒక్కసారి జలంత ఆలోచనలు చేయాలి అక్క చెల్లెళ్ళు. మీ ఆడబిడ్డను మీకోసం కొట్లాడదామని వచ్చిన, శుక్రవారం పూట మన ఊరికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నా, ఒక్క అవకాశం ఇవ్వండి. మన ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ కానీ మనకు సీట్ రాలే, టికెట్ రాలే. మొదటిసారి ఆడబిడ్డ నిలుస్తుంది ఎమ్మెల్యేగా. జగన్ ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి. మీ రుణం తీర్చుకునే అవకాశం, మీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు రాక. ఒక గవి కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిపోతున్నా. మరి గది మాత్రమే కాదు, పుట్టిన ఆడబిడ్డ కళ్యాణ లక్ష్మి అంటున్నారు. మేమిత్తం కళ్యాణ లక్ష్మి, మేమిత్తం కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అంటున్నారు. ఇంకా గదంతా ముచ్చటే కాదు, గవేవి రావాలన్నా పెద్ద మనుషుల సంతకాలు కావాలన్నట దాని మీద. ఎమ్మెల్యేల సంతకాలు, మళ్ళీ పెద్ద నాయకులను కొనిపోయేదాని సంతకాలు, గదంతా తిరుగుడే కదా రామాయణం, మీకు తెలిసిందే కదా. మేము గట్లా చెప్పాం, ఎవరి సంతకాలు అవసరం లేదు. పుట్టిన ఆడబిడ్డకు వెంటనే 2 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్, మీ ఖాతాల్లోనే డబ్బులు ఆడైతాయి. మీరు ఎవరి దగ్గరికి పోయి తిరగాల్సిన అవసరం లేదు పత్రాలు పట్టుకొని. ఇక మన రైతన్నలు ఉన్నారు, రైతన్నలకు వరికి క్వింటాలకు మద్దతు ధర 3100 రూపాయలతో పాటుగా ఎరువులు విత్తనాలు కొనడానికి 2500 రూపాయలు కూడా అందిస్తామని తెలియజేస్తున్నాను. మహిళా సంఘాలు ఉన్నాయి, రుణాలు వచ్చినాయి అమ్మ, పావుల వడ్డీలు, వడ్డీ లేని రుణాలు గవెక్కడి అంటారా? నేను మాటిస్తున్నా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా 1% వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మాటిచ్చిపోతున్నా. ఇది మాత్రమే కాదు, ఇందాక అక్కడిగింది మేము బీడీలు చేస్తున్నాం కానీ బీడీ పెన్షన్లు అందరికీ అస్సలేవని, గది కూడా మాటిచ్చిపోతున్నా. అందరికీ బీడీ పెన్షన్లు ఇప్పించడంతో పాటుగా బీడీ కార్మికుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ని కూడా కట్టించిస్తామని మాటిచ్చిపోతున్నా. అదేవిధంగా లేని వారికి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మా చదువుకున్న చెల్లెళ్ళు ఉన్నారు, డిగ్రీలు, ఇంటర్లు, పీజీలు, పిహెచ్డీలు చేస్తున్నారు, ప్రొఫెషనల్ కోర్సులు, బీటెక్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి చదువుకోవడానికి ఇప్పుడంతా ఇంటర్నెట్ యుగమే, వాళ్ళందరికీ కూడా చదువుకోవడానికి మంచిగా వీలుగా ఉచిత ల్యాప్టాప్లు అందజేస్తామని మాటిచ్చిపోతున్నా. కొంచెం జరంత మరవకండి. ఇంకొక మంచి విషయం, ఒక ఊరికి వేనా అవ్వ చెప్తుంది దండం పెట్టి, నువ్వేం చేయక బిడ్డ, ఈ యొక్క షాపులన్నీ మందు షాపులట ఎక్కువైపోయినాయట, తాగి తాగి మా పోరగాళ్ళు అందరూ ఆగమవుతున్నారు, కొంచెం దాన్ని ఏమన్నా చూడుండ్రీ గప్పుడు మీకు ఓట్లే తా అన్నది. అబ్బాయి అన్నది కరెక్ట్, మంచి ముచ్చట మాట్లాడింది అనిపించింది. బెల్ట్ షాపులు, ఏ ఊరికి పోయినా బెల్ట్ షాపులే, ఎక్కడికి పోయినా బెల్ట్ షాపులే. కేసీఆర్ సర్కార్ ఏం చేసిందంటే, ఏం తెచ్చిందో తేలేదో కానీ బెల్ట్ షాపులు అయితే తెచ్చింది రాష్ట్రానికి. ఎక్కడికక్కడ మందు ఏరులై వాడుతుంది. ఇక నేను మాట ఇస్తున్నా, మన పిల్లగాండ్ల భవిష్యత్తు కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం ఇక బెల్ట్ షాపులన్నీ కూడా బంద్ చేపించి ప్రతి గ్రామంలోనూ
ఆ నివారణ బాధ్యతలన్నీ కూడా మహిళలతోనే కమిటీ వేసి వాళ్ళకి అప్పగిస్తామని మాటిస్తున్నా. ఇవన్నీ చెప్పిన మేము అన్ని ఫ్రీ అనం. బస్సులలో ప్రయాణాలు ఫ్రీ, ఇది ఫ్రీ, గది ఫ్రీ, అన్ని ఫ్రీలు కాదు. కాంగ్రెస్ లాగా ఏదైతే చేయగలుగుతామో అదే చెప్తున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి. ఆడబిడ్డకు జరంత ప్రేమ ఎక్కువ ఉంటుందంటారు, ఆడబిడ్డ పుట్టింటి గురించి ఆలోచిస్తుందంటారు. మీరు ఒక్క అవకాశం ఇస్తే మిమ్మల్ని కడుపులో పెట్టుకునే చూసుకునే బాధ్యత నాది. ఇవ కోట్ల మూటలు పట్టుకొని వస్తున్నారు ఇద్దరు నాయకులు, గలలాగా నేను ఇచ్చుకోలేను. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోండి, మన డబ్బులే. ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర నుంచి గుంజుకున్న డబ్బులేవన్నీ ఈ బరాబర్ తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీకు ఎప్పుడు తోడుగా ఉండే మీ ఆడబిడ్డకి వేయండి అమ్మా. అందరూ ఆశీర్వదించండి జరంత్. ఒక్కసారి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. మీ ఆడబిడ్డను 30వ తారీఖు 3వ నెంబర్ వచ్చింది మీ ఆడబిడ్డకి 3వ నెంబర్ 30వ తారీఖు కమలం పువ్వు గుర్తు. ఈ ఒక్కసారి జరంత మంచిగా ఆశీర్వదించి నన్ను పంపుని సంతోషంగా పోతా. ఊరు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మనకింత మంచి జరగాలి, అదే మేము కోరుకునేది. జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకి.